తండ్రి కూతుళ్ల బంధంపై దారుణమైన కామెంట్స్ చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. డార్క్ కామెడీ పేరుతో చెత్త కంటెంట్తో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ యూత్ని చెడగొట్టే ప్రయత్నం చేసిన ప్రణీత్ బాగోదాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ హనుమంత్ గంజాయి తీసుకున్నట్టు టెస్టులో తేలింది. అతని నుంచి సేకరించిన శాంపిల్స్లో గంజాయి సేవించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే అతనిపై ఐటీ, ఫోక్సో యాక్ట్తో పాటు బిఎన్ఎస్ సెక్షన్లు 79, 294 కింద కేసు నమోదు చేశారు. తాజాగా నార్కోటిక్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985 కింద కొన్ని సెక్షన్లను జోడించారు. సోషల్ మీడియాలో తండ్రి కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతుకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే కేసులో A2గా డల్లాస్ నాగేశ్వరరావు, A3గా బుర్రా యువరాజు, A4గా సాయి నాది ఆరాయణ ఉన్నారు. ప్రస్తుతం ప్రణీత్ చంచలగూడ జైల్లో ఉన్నారు. 3 రోజుల పాటు కస్టడీ కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ప్రణీత్ హనుమంతును శిక్షించాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రోజు అతను మాట్లాడిన మాటలు తండ్రి కూతుళ్ల సంబంధానికి మచ్చ తెచ్చిపెట్టాయని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు గంజాయి వ్యవహారం కూడా బయటకు రావడంతో కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రణీత్కి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. Subscribe చేయండి, subscribe to, please do subscribe to, subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.